అండి, చక్కగా 13 రకాల కోళ్ళు ఉన్నాయి. ప్లేమౌత్, రాజశ్రీ, గ్రామరాజు, వనప్రియ, గ్రామప్రియ, ప్లేమౌత్, అస్సిల్లు, కడక్నాథ్ ఇట్లాంటి కోళ్ళు. ఇవి ఇట్లాంటి చూడండి, దరిదాపు 13-12 రకాల కోళ్ళు ఉన్నాయన్నమాట. ఈ కోళ్ళు కాక ఇక్కడ చూడండి, నా దగ్గర ఇక్కడ మీరు గమనించండి, రకరకాలైన పిట్టలు చూడండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆ పిట్టలు, చూడండి ఎంత చక్కగా పిట్టలు ఆ రావి చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఎంత ప్రకృతి జీవవైవిధ్యానికి ప్రతీకగా ఉన్నాయి. ఎన్ని రకాల పిచ్చుకలు, పచ్చ రంగు, మళ్ళీ బ్లూ కలర్, మళ్ళీ ఊర పిచ్చుకలు, దాదాపు 7-8 రకాలైన చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. అవన్నీ చక్కగా చూడండి గూళ్ళు కడుతున్నాయి నీట్గా. ఇప్పుడే గూళ్ళు కట్టుకున్నాయి, అటు మేటింగ్ టైం కదా, చక్కగా వచ్చేసి గూళ్ళు కట్టి చూడండి అక్కడే సంతానం అభివృద్ధి చేసుకుని వెళ్ళిపోతాయి. ఇక ఈ కరెక్ట్గా ఈ ఖర్జూర, ఈ బొప్పాయి ఖర్జూర చెట్టు మీదుగా ఉందన్నమాట. ఇది దేవుని చెట్టు అంటాను నేను. మా దేవుని చెట్టు మీద ఈ దరిదాపు రావి చెట్టు, తులసి చెట్లు, మళ్ళీ మన జమ్మి, వేప, మళ్ళా మన మారేడు, ఇవన్నీ కలిపి ఉంటాయన్నమాట. ఈ చెట్టు దేవుడి చెట్టు మీద, రావి చెట్టు మీద ఇవన్నీ ఉన్నాయన్నమాట. దరిదాపు చూడండి ఎన్ని రకాలైన బర్డ్స్ ఎట్లా ఎగురుతున్నాయో, ఎన్ని గూళ్ళు కడుతున్నాయో, ఎక్కడెక్కడో గడ్డి పరకలు తీసుకొచ్చేసి చక్కగా చిన్నగా నీట్గా చూడండి ఎంత గూడు ఎంత నీట్గా అందుకుంటాయో. సీతాకోకు చిలకలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో చూడండి, చక్కగా ఒకదానికి ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడు కాదు, ఇది బిర్యానీ ఆకు చెట్టు, దాని మీద చూడండి ఎంత చక్కగా పక్షి గూడు, వీవర్ బర్డ్స్ గూళ్ళు పెట్టినాయి. సీతాకోకు చిలకలు వీవర్ బర్డ్స్ ఈ పక్కకు వచ్చి తలకి, ఇది కార్డిమమ్ అంటారు, ఇలాచి యాలుకలు పూత మీద ఉంది ఇప్పుడు. దాని తర్వాత ఇది పమెల్లో పంపర పనస అంటారు. దాని తర్వాత ఇచ్చండి ఇది లవంగం అండి. ఈ లవంగం చెట్టు కూడా చూడండి ఎంత చక్కగా, దీని మొదట్లోనే ఇది బోర్డు దగ్గరే ఎంత పెద్ద తేనె పట్టు ఉందో చూడండి, అద్భుతమైన తేనె పట్టు. అసలు రసాయనిక వ్యవసాయం వచ్చిన తర్వాత తేనెటీగలే కనకుండా పోయినాయి. ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, తేనెటీగ మనుషుల జీవితాల్లోంచి పోయిన రోజు నాగరికత అంతరించిపోద్ది అంటాడు. చూడండి నా దగ్గర 60-70 తేనెపట్లు ఉన్నాయి మా తోట మీద, ఎక్కడన్నా కానీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇదిగో లవంగం బడ్స్, ఈ లవంగం బడ్స్ లవంగం బోర్డు, ఆ పైన తేనెపట్టు, అద్భుతం అద్భుతంగా ఉంది. ప్రకృతి వ్యవసాయం ఇది, నేచర్ ఉంది చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ. Thank you.